నమస్తే వెల్కమ్ టీవీ తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు చర్చలు సాగుతున్నాయి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీలన్నీ స్పీడ్ పెంచాయి ఈ క్రమంలోనే వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయంగా దూకుడు పెంచుతున్నారు ఒకవైపు కేసీఆర్ సర్కార్పై పోరాటం చేస్తూ మరోవైపు ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగా షర్మిల జిల్లాల పర్యటన చేస్తున్నారు అయితే అనూహ్యంగా తాజాగా ఓ సంచలన న్యూస్ వైరల్గా మారింది వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు కాంగ్రెస్ గాలం వేస్తోందనే టాక్ వినిపిస్తోంది ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు కర్ణాటక పిసిసి అధ్యక్షుడు డీకే శివకుమార్ ద్వారా చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వైఎస్ఆర్టీపీని విలీనం చేసుకోవడం ద్వారా తెలంగాణలో వైఎస్ అభిమానుల ఓట్లను పొందడంతో పాటు ఏపీలో సీఎం జగన్కు చెక్ పెట్టాలని కాంగ్రెస్ భావిస్తుంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది షర్మిల చేరిక ద్వారా ఏపీలో నామమాత్రంగా ఉన్న తమ పార్టీ బలం పెంచుకోవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది ఇటు తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండడంతో పాటు వైఎస్సార్ అభిమానులు రెడ్డి క్రిస్టియన్ సామాజిక ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ వ్యూహాన్ని రచిస్తున్నట్లు సమాచారం తెలంగాణలో ఇప్పటికే చాలాసార్లు పాదయాత్రలు నిర్వహించడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతున్న షర్మిలను చేర్చుకోవడం తెలంగాణలో కొంతమేర కలిసొస్తుందని ఆ పార్టీ భావిస్తోంది కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తెలంగాణపై దృష్టి సారించినట్లు సమాచారం కర్ణాటకలో ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే షర్మిల బెంగళూరు వెళ్లారు అయితే మూడు రోజులుగా అక్కడే ఉంటూ పార్టీ విలీనంపై తదితర అంశాలపై డికే శివకుమార్తో తో కలిసి చర్చిస్తున్నారని సమాచారం ఖమ్మం జిల్లా పాలేరు నుండి పోటీ చేస్తానని ప్రకటించిన షర్మిల ఆ స్థానంతో పాటు మరికొన్ని సెగ్మెంట్లను తన అనుచరులకు ఇవ్వాలని కోరినట్లుగా తెలిసింది ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల వ్యూహకర్త సునీల్ కనుగోలు షర్మిలకు కాంటాక్ట్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది ఈ విషయమై ఇదివరకే చాలా సార్లు సంప్రదింపులు జరిపినట్లుగా సమాచారం ఈ సందర్భంగా పలు డిమాండ్లను షర్మిల కనుగోలు ముందు ఉంచినట్లుగా చెబుతున్నారు వాటిని సునీల్ కనుగోలు హైకమాండ్ దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లుగా సమాచారం కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ను వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల బెంగళూరులో కలిశారు డీకేకు బొకే అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ ఫోటోను ఆమె ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు దీంతో షర్మిల పార్టీ కాంగ్రెస్ తో కలుస్తుందా అనే దానిపై అనుమానాలు కలుగుతున్నాయి